అందరికీ నమస్తే అండి. సో మనకు ఇంకో 20 రోజుల్లో పోలింగా, 20 కాదు 23 రోజుల్లో పోలింగ్ ఉంది. సో ప్రచారానికి ఇంకో 18 రోజులు మాత్రమే ఉంది. ఎన్నికలంటే అనేక అంశాలు, ఎన్నికలకు ముందు ఒక 3 నెలల్లో జరిగిన అనేక అంశాలు రాజకీయాలను ప్రభావితం చేస్తాయి, పార్టీల యొక్క భవిష్యత్తును నిర్దేశిస్తాయి, పార్టీల యొక్క గెలుపు ఓటములను నిర్ణయిస్తాయి. సో ప్రజల అభిప్రాయాలు, ఆలోచనలు ఎటో ఒకవైపు మళ్ళిస్తాయి. అంటే ఈ 5 ఏళ్ల సంక్షేమ పరిపాలన, సంక్షేమ పథకాలు, అభివృద్ధి, రాజధాని ధ్వంసము, అప్పులు, ఇవన్నీ అంశాలతో పాటు ఇంకొన్ని అంశాలు కూడా అటు ఇటు మారుతూ ఉంటాయి, ట్రెండ్ను మారుస్తూ ఉంటాయి. సో ఈ క్రమంలోనే ఒక 4 అంశాలు ఉన్నాయి ప్రస్తుతానికి, గత 2 నెలల వ్యవధిలో జరిగిన 4 అంశాలను మనం, అసలు ఎవరు తప్పు, ఎవరి వైపు ఓట్లు వచ్చే అవకాశం ఉంది, ఈ ఇన్సిడెంట్స్లో తప్పు ఎవరిది అనేది మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి 4 ఇన్సిడెంట్స్ కూడా ఉన్నది ఉన్నట్టు చెప్తాను. నేను బోల్డ్గా ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తా, ఎవరు ఏమనుకున్నా అనుకోవచ్చు, నన్ను టీడీపీ పేడ్ ఆర్టిస్ట్ అనుకున్నా లేదా వైసీపీ పేటీఎం కుక్క అనుకున్నా, ఏదనుకున్నా మీ ఇష్టం, కానీ నాకు అనిపించింది నేను చెప్తా. మొదటిది గీతాంజలి కేసు. గీతాంజలి కేసు అంటే మీ అందరికీ తెలుసు, ఉమ్మడి గుంటూరు జిల్లాలో తెనాలి పట్టణానికి చెందిన గీతాంజలి అనే వివాహిత ఇళ్ల పట్టాను తీసుకుంటూ ఆమె సంతోషంలో ఒక సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్తో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి పథకాల గురించి, ఆయన గురించి అనేక పొగడ్తలు. సో దాంతో ఆమెను విపరీతంగా ట్రోల్ చేశారు. ఆ ట్రోల్స్ని తట్టుకోలేక, ఆ ట్రోల్స్ని భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఆ ప్రయత్నం అలా చేసుకున్న 3 రోజుల తర్వాత ఆమె చనిపోయింది. ఆ ప్రయత్నం చేసిన 3 రోజుల తర్వాత ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయింది. అయితే ఆమె ఆ ప్రయత్నం చేసి ఇన్సిడెంట్ జరిగిన రోజు, ఆ తర్వాత రోజు కాకుండా ఆమె చనిపోయిన తర్వాత రోజు నుంచి వైసీపీ వాళ్ళు అటాక్ మొదలుపెట్టారు, టీడీపీ సోషల్ మీడియా ట్రోలింగ్స్ వల్లనే ఆమె చనిపోయింది, ఆమె ఇలా చేసుకుంది అని. దాని నుంచి మొదట్లో టీడీపీ ఒక డిఫెన్స్లో పడిపోయింది. నిజంగా టీడీపీ వాళ్ళు ట్రోల్ చేసిన మాట వాస్తవం, టీడీపీ వాళ్ళు ఆమెను ట్రోల్ చేసిన మాట వాస్తవం. సాధారణంగా సోషల్ మీడియా ట్రోలింగ్స్ను ఈ రోజుల్లో ఎవరికైనా సహజమే. నేనే ఇన్ని వీడియోలు చేస్తున్నా, వేలాది వీడియోలు చేస్తున్నా, ఎక్కడైనా నా నోరు జారినా, నా మాట జారినా, నా ఎక్స్ప్రెషన్స్ తేడా ఉన్నా, నన్ను కూడా ట్రోల్ చేసేస్తారు. చూడండి, ఇప్పుడు ఎవరు ఓవర్ నైట్లో ట్రోల్ అయిపోతారు. ఇప్పుడు ఆయన పాపం ఎవరో ఏంటి సినిమాల రివ్యూ చెప్పడానికి, ఇది సాధారణంగా ఎవరికి అర్థం కాదు, ఇది అర్థం కావాలంటే మినిమం డిగ్రీ పీజీ చదివి ఉండాలి అంటాడు కదా, ఆయన్ను అంతగా ట్రోల్ చేస్తారని, ఆయన అలా వాడుకుంటారని ఆయన మాత్రం ఊహించాడా? అగ్గిపెట్టి మచ్చని, తర్వాత లోకల్ కాకుల, ఇలా చాలామంది ఉంటారు కదా. అంటే ఎవరిని ఏ టైంలో ఎలా ట్రోల్ చేస్తారో తెలియదు. అలా పొలిటికల్ అంటే ఎంటర్టైన్మెంట్ కోణాన్ని పక్కన పెడితే, రాజకీయ కోణంలోకి వచ్చినప్పుడు కూడా ట్రోలింగ్స్ ఖచ్చితంగా ఉంటాయి. రాజకీయంగా కూడా ఎవరి పార్టీలకు వాళ్ళ సోషల్ మీడియాస్ ఉన్నప్పుడు ఆమె మాట్లాడిన దానిలో తప్పులను వెతికి, ఆ తప్పులతో టీడీపీ వాళ్ళు విపరీతంగా ట్రోల్ చేయడంతో, ఆమె సున్నిత మనస్కురాలు కాబట్టి తట్టుకోలేక ఇంట్లో గొడవ జరగడంతో, ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆమెను తప్పు పట్టడంతో, ఆమె నేను ఈ కేసులో చాలా డెప్త్గా వెళ్ళాను, అక్కడ పోలీసులతో మాట్లాడాను, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్తో మాట్లాడాను, లోకల్లో చాలామందితో మాట్లాడితే టీడీపీ వాళ్ళదే తప్పు, టీడీపీ వాళ్ళే ట్రోల్స్ చేశారు, ఆ ట్రోల్స్ని ఆమె డిలీట్ చేయించడానికి చాలా ప్రయత్నించింది, చివరి 24 గంటలు ఆమె మరణానికి ముందు, చివరి ఐ మీన్ ఆమె ఆ అటెంప్ట్ చేయడానికి ముందు చివరి 24 గంటలు చాలామందితో మాట్లాడి చాలా ప్రయత్నాలు చేసి ట్రోల్స్ లేకుండా చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యి ఆమె ఇంకా అలా చేసుకుంది. కాబట్టి ఆ విషయంలో టీడీపీదే తప్పు. అయితే మేబీ ఆ కేసును అందరూ మర్చిపోయి ఉంటారు, ట్రోల్స్ని చాలామంది తట్టుకోలేరు, కొంతమంది తట్టుకుంటారు, కొంతమంది సెన్సిటివ్ వాళ్ళు తట్టుకోలేరు. అందులోకి వాళ్ళు ఒక సాధారణ కుటుంబం, ఒక మహిళ, ఒక వివాహిత, ఇద్దరు చిన్నపిల్లలు. సో భర్త ఒక మగాన్ని ట్రోల్ చేస్తే వేరు, ఇంట్లో మహిళలు అడగొచ్చు అడగకపోవచ్చు, కానీ ఒక మహిళను ట్రోల్ చేసేసరికి ఖచ్చితంగా భర్త నిలదీస్తాడు. సో ఖచ్చితంగా ఇన్ని వ్యవహారాలు ఉన్నాయి కాబట్టి అనిపించింది. ఆ కేసులో ఒక రకంగా టీడీపీదే తప్పు. అయితే రాజకీయంగా ఆ ఎఫెక్ట్ టీడీపీ మీద ఎంత మేరకు పడుతుంది అంటే పడదు, తెలుగుదేశం పార్టీ మీద ఆ ఎఫెక్ట్ పెద్దగా పడదు, ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ని అందరూ మర్చిపోయారు. ఆ ఇన్సిడెంట్లో టీడీపీ వాళ్ళు ఆత్మరక్షణలో పడ్డారు, కానీ వైసీపీ వాళ్ళే బాగా పొలిటికల్ మార్కెటింగ్ చేశారు, బాగా వ్యవహారం నడిచిందనమాట. అయితే అది రాజకీయంగా ఎన్నికల ఫలితాల మీద పెద్దగా ప్రభావం చూపించదు, అక్కడ వరకు చెప్పగలను. ఇక నెక్స్ట్ వైజాగ్ నిషేధిత పదార్థాలు కంటైనర్,
ఒక నెల 15 రోజుల కిందట, నెల రోజుల కిందట అనుకుంటా. సో వైజాగ్లో పోర్ట్కి నిషేధిత పదార్థాలు కంటైనర్ వచ్చింది. అది ఎవరిది, ఎవరు పేరు ఒకటి బయటకు వచ్చింది, కోటయ్య చౌదరి గారి పేరు, పూర్ణ చంద్రబాబు పేర్లు బయటకు వచ్చాయి. వాళ్ళు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో అంటకాగుతారు. సాధారణంగా పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవాళ్ళు, పెద్ద పెద్ద బిజినెస్ మెన్స్ ఏం చేస్తారంటే, ఈవెన్ అంబానీ గారు కానీ అదానీ గారు కానీ ఎవరైనా సరే, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అంబానీ గారిని విమర్శిస్తున్నారు. గతంలో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు అంబానీ గారిని పెంచి పోషించింది అదే రాహుల్ గాంధీ, అదే కాంగ్రెస్ పార్టీ కదా. సో కార్పొరేట్ శక్తులు ఆంధ్రప్రదేశ్ స్థాయిలో కావచ్చు, అంటే దేశంలో అత్యున్నత కార్పొరేట్ శక్తుల దగ్గర నుంచి రాష్ట్రంలో నియోజకవర్గ స్థాయిలో చిన్న స్థాయి వ్యాపారులు, ఒక గ్రామంలో ఒక చిన్న ఎరువుల కొట్టోడు కూడా ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళతో అంటకాగుతారు, వాళ్ళతో స్నేహం చేస్తారు. ఎందుకంటే వాళ్ళ వ్యాపారాల్లో ఎంతో కొంత ఇల్లీగాలిటీ ఉంటుంది కాబట్టి దాని నుంచి వాళ్ళను వాళ్ళు కాపాడుకోవడానికి ఉంటారు. సో ఈ కేసులో ఎవరైతే దీన్ని తెప్పించారో వాళ్ళు కూడా గతంలో టీడీపీ అధికారం ఉన్నప్పుడు వాళ్ళతో సన్నిహితంగా ఉండేవాళ్ళు, ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక వైసీపీలో చేరి వైసీపీకి మద్దతు పలికారు. సో ఇప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉందో, ఇప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉందో వాళ్ళతోనే వాళ్ళకి డీలింగ్స్ ఉన్నాయి. అయితే ఇంతకీ ఈ కేసు ఏమైందో సిబిఐ కూడా చెప్పలా. ఈ కేసు ఏమైంది, నిజంగా అవి నిషేధిత పదార్థాలైనా, పదార్థాలు అయితే దానికి ఎవరు బాధ్యులు, ఎవరిని అరెస్ట్ చేయాలి, ఆ కేసు విచారణ ఎంతవరకు వచ్చింది అనేది చెప్పలా. ఇది కూడా అందరూ మర్చిపోయారు. సో దీని ఎఫెక్ట్ ఒకవేళ నిజంగా ఇది ఎవరు మర్చిపోకపోతే ఇందులో వైసీపీదే తప్పు ఉంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే ఈ వ్యవహారంలో తప్పు ఉంటుంది. ఎందుకంటే అధికారంలో ఉన్నది వాళ్ళే, ఆ వ్యక్తికి వ్యక్తిగతంగా తెలుగుదేశం పార్టీలో వాళ్ళతో స్నేహం ఉన్నప్పటికీ వైసీపీ వాళ్ళతో బిజినెస్ డీలింగ్స్ ఉన్నాయి, టీడీపీ వాళ్ళతో కూడా ఉన్నాయి. వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి సింహభాగం వాళ్ళకే ఉంటుంది కాబట్టి అధికారంలో ఉన్న పార్టీదే తప్పు అవుతుంది. ఇది కూడా అందరూ మర్చిపోయారు. దీని ఎఫెక్ట్ కూడా, దీని ప్రభావం కూడా పెద్దగా పడదు. ఒకవేళ సిబిఐ వచ్చి ఈ 2-3 రోజుల్లో ఏమైనా అరెస్టులు చేస్తేనో, ఈ కేసును మళ్ళీ కదిపితేనో, ఈ కేసు విషయంలో ఏమైనా వాస్తవాలు చెప్తేనో, అప్పుడు ఇది వైసీపీకి దెబ్బతగులుతుంది. కానీ నాకు తెలిసి ఇంకేం జరగదు, ఎన్నికల వరకు దీని మీద ఏమీ అప్డేట్ ఉండదు. సో ఈ 2 పక్కన పెడితే ఇక నెక్స్ట్ పెన్షన్ల పంపిణీ. ఈ పెన్షన్ల పంపిణీలో ఏం చేశారు, వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ చేయకూడదు అని నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఈసీకి లేఖ రాయడం, ఈసీఏమో వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ వద్దు అని చెప్పి ఉత్తర్వులు ఇవ్వడం, ఇవన్నీ జరిగిపోయినాయి. దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం ప్రచారం చేసింది, ఇదిగో ముసలోళ్ళకి వికలాంగులకి పెన్షన్లు ఇవ్వడం చంద్రబాబుకి ఇష్టం లేదు, పవన్ కళ్యాణ్కి ఇష్టం లేదు, అందుకే వాళ్ళు మీకు మీ నోటి కార్డు కూళ్ళు లాగేశారు, మీకు ఇంటికి వచ్చే పెన్షన్లు ఆపేశారు అని ఊరు వాడ అందరినీ కూడా రెచ్చగొట్టారు. ముసలవాళ్ళని, వికలాంగుల్ని, తెలిసి తెలియని వాళ్ళని అందరినీ కూడా, అభాగ్యులను అందరినీ రెచ్చగొట్టి టీడీపీ వాళ్ళనే బూచులుగా చూపించే ప్రయత్నం చేశారు. అయితే ఈ వ్యవహారం తెలుగుదేశం పార్టీ సరిగ్గా డిఫెన్స్ చేసుకోలేకపోయింది, సరిగ్గా అటాక్ చేయలేకపోయింది, ఈవెన్ డిఫెన్స్ ఆత్మరక్షణ కూడా చేసుకోలేకపోయింది. సో అయితే ఒక 4-5 రోజులు టీడీపీకే బాగా డ్యామేజ్, ఎందుకంటే అందులో తప్పు నిజంగా వైసీపీదే, వాలంటీర్లను మిస్యూజ్ చేశారు కాబట్టి వాలంటీర్లను అలా వాడొద్దని ఈసీ ఆదేశాలు ఇచ్చింది, నిజంగా తప్పు వైసీపీదే. కానీ అంతగా ఆలోచించే శక్తి వాళ్ళకేముంటుంది, అభాగ్యులకి, ముసలోళ్ళకి, ముతుకోళ్ళకి, వికలాంగులకి, ఊర్లో తెలియని వాళ్ళకి, పెన్షన్ లబ్ధిదారుల్లో 90% మందికి వాస్తవాలు ఏంటో తెలియదు కాబట్టి వాళ్ళు వాలంటీర్లు వెళ్ళి చెప్పిందే నమ్మారు, టీడీపీ వాళ్ళే వద్దన్నారు, టీడీపీ వాళ్ళే ఆపేశారు అనేది చాలా వరకు నమ్మి టీడీపీకి వ్యతిరేకంగా కొంత ప్రచారం జరగడంతో టీడీపీ వాళ్ళు డిఫెన్స్లో పడ్డారు, పార్టీకి డ్యామేజ్ జరిగింది. కరెక్ట్గా ఉగాది రోజున చంద్రబాబు గారు వాలంటీర్లకు 10,000 జీతం ఇస్తాం అని చెప్పడంతో ఆ తర్వాత వాలంటీర్ల ప్రచారం మారింది, వాలంటీర్లలో కొంత మార్పు వచ్చింది. పూర్తిగా అధికార పార్టీకి ఏకపక్షంగా పనిచేయకుండా, అధికార పార్టీ వాళ్ళు రాజీనామా చేయాలి అని ఆదేశించినా రాజీనామాలు చేయకుండా ఉన్నారన్నమాట. సో దాంతో పెన్షన్ల పంపిణీ వ్యవహారంలో మొదట తప్పు వైసీపీది, కానీ అంటే పాపం వైసీపీది, శాపం మాత్రం టీడీపీది అనేటట్టు ఉండేది. కానీ ఇప్పుడు ఒకవేళ మళ్ళీ మే నెలలో కూడా సేమ్ సీన్ రిపీట్ అయితే, మే నెలలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే తరహా పొలిటికల్ మార్కెటింగ్ చేస్తే, టీడీపీ అదే తరహాలో డిఫెన్స్లోకి వెళ్ళిపోతే ఆ ప్రభావం ఖచ్చితంగా టీడీపీకి నష్టం చేస్తుంది. ఏప్రిల్ నెలలో పెన్షన్ల పంపిణీ వ్యవహారంలో జరిగిన పరిణామాలు మే నెలలో జరగకూడదు అని టీడీపీ కోరుకోవాలి. మే నెలలో కూడా సేమ్ పరిణామాలు జరిగితే, పెన్షన్ల పంపిణీలు లేట్ అయితే, అలాగే ఏ వృద్ధులో వికలాంగులో లైన్లోకి వచ్చి చనిపోతే ఖచ్చితంగా తప్పు వైసీపీదైనా
ఎఫెక్ట్ మాత్రం అవగాహన లేక నిజంగా టీడీపీ వల్ల ఆపేశారు, టీడీపీ వాళ్ళ వలన ఈ కష్టాలను వాళ్ళు నమ్ముతారు, అది టీడీపీకి డ్యామేజ్ జరుగుద్ది. తప్పు ఒకరిది ఫలితం ఒకరిది ఉంటుంది. సో ఏ మే నెలలో అలా జరగకుండా చూసుకుంటే బెటర్. ఇక చివరిది జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయితో దాడి చేసిన కేసు. సో దీనిలో తప్పు ఎవరిది, ఎవరికి ఫలితం? సో ఇది మనం చూసాం ఒక వారం రోజుల కిందట. విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర చేస్తున్నప్పుడు రాయితో, గులకరాయితో దాడి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ తగిలింది. దాన్ని ఇప్పుడు ఈవెన్ ఇప్పటికీ ప్రతిరోజు కూడా సాక్షిలోనూ వైసీపీ వాళ్ళు మార్కెటింగ్ చేసుకుంటా ఉన్నారు, హత్యాయత్నం జరిగింది, హత్యాయత్నం జరిగిందని. యాక్చువల్లీ ఈ కేసులో తెలుగుదేశం పార్టీ అంతగా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన కొన్ని ప్రచారాలు గతంలో ప్రజలు నిజమని నమ్మి మోసపోయారు. పింక్ డైమండ్ లాంటిది కావచ్చు, అలాగే వివేకానంద రెడ్డి గారి కేసు కావచ్చు, అలాగే విశాఖ ఎయిర్పోర్ట్లో కోడికత్తితో గీసిన కేసు కావచ్చు, అందులో నమ్మి మోసపోయారు. అందులో వైసీపీ చెప్పింది ఒకటి, వాస్తవానికి తేలింది ఒకటి, సిబిఐ అండ్ ఎన్ఐఏ తేల్చింది ఒకటి. సో ఒకసారి ఎప్పుడైతే నమ్మకం కోల్పోయారో మళ్ళీ అటువంటి డ్రామాలు అన్నా నమ్మరు. కాబట్టి ఈ ఘటనలో వైసీపీ ఎంత చెప్పినా సరే న్యూట్రల్ వర్గాలు, సాధారణ వర్గాలు వైసీపీ వెర్షన్ నమ్మట్లా, టీడీపీ వాళ్ళే చేయించారనే వెర్షన్ నమ్మట్లా. సో ఆ ఘటనను వైసీపీ ఎంత సద్దు మనగిస్తే అంత మంచిది, లేకపోతే అది వైసీపీకే నష్టం చేస్తుంది, వీళ్ళు ఇంకా ఎంతకాలం అబద్ధాలు చెప్తారు అని. సో ఓవరాల్గా ఇన్ని ఇష్యూస్లో, ఈ నాలుగు ఘటనల్లో ఇందులో టీడీపీ తప్పు, ఇందులో నిజంగా తప్పు ఎవరిది అనేది తెలియదు, కానీ నష్టమైతే వైసీపీకే జరుగుద్ది ఒకవేళ ట్రెండింగ్లోకి వస్తే. ఇందులో తప్పు వైసీపీది కానీ నష్టం మాత్రం టీడీపీకి ఉంటుంది, ఇందులో తప్పు వైసీపీదే నష్టము వైసీపీదే అని చెప్పుకోవచ్చు. ఇలా ఈ నాలుగు ఘటనలకు సంబంధించి తప్పు ఎవరిది, ఓట్లు ఎవరికి అనేది ఉన్నది ఉన్నట్టు ఫ్యాక్ట్ చెప్పేశాను. ఇంకా డిసిషన్ మీదే. థ్యాంక్ యూ.